Ibrahimpatnam niyojakavargamlo Bhuvanagiri Congress MP abhyardhi Komatireddy Venkat Reddy road show nirvahistunnaru live lo chuddam ఎన్ని సార్లు వస్తారు మీ బుర్ర వర్గం ఎవరు ఎన్ని సార్లు కూర్చుని కూర్చుండు ఎన్ని సార్లు సభ చేసిండు వెంకటరెడ్డి గారు ఏం చేస్తారో ఆరు నెలలు తేలిపోతుంది మీ అందరికి కూడా అందుకని ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం అమర్పేట ప్రాంతం ఇటు కూడా కొన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ మినిస్టర్ గా ఉన్న అనుభవంతో నాకున్న పరిచయాలతో ఇటు సైడ్ కూడా కొన్ని ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాను ఎట్టి వైపు చూసినా అభివృద్ధి కావాలి ఒక కోకాపేట ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ గా చూస్తే ఇవాళ 50 కోట్లు ఎకరం ఉన్న అక్కడనే కంపెనీలు వస్తున్నాయి ఇక్కడ ఎందుకు రావడదు మనం ఏమన్నా అనుకుంటే కేంద్ర ప్రభుత్వం మనది కాబట్టి రెండు ఎస్సీజెడ్లు కంపెనీ అప్రూవ్ చేయించుకుంటే ఎస్సీజెడ్లు ఉంటే ఆటోమేటిక్ అయ్యే కంపెనీలు వస్తాయి అందుకనే మీ అందరికి ఆంధిస్తున్నాను అభివృద్ధి లక్ష్యంగా యువకులకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా రైతులకు సేవ చేయడం లక్ష్యంగా పనిచేస్తానని నీతి నిజాయితీగా 20 ఏళ్ళు బతికారు బతికిన రోజు నిజాయితీగా మీకు సేవ చేస్తానని కొంత చేతులెత్తి నమస్కరిస్తూ జై కాంగ్రెస్ అత్తం గుర్తుకే బలవోడు ఆదిపట్లలో ఐటీ మినిస్టర్ కూడా నేను ఐటీగా మినిస్టర్ ఉన్నప్పుడే అక్కడ వాళ్ళకి ల్యాండ్ కేటాయించడం జరిగింది ఎందుకంటే ఇటు సైడ్ రావాలండి డెవలప్మెంట్ అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తారు మీ అందరికీ హామీ ఇస్తున్నా మళ్ళీ మళ్ళీ డ్రైనేజ్ సమస్య గుంటూరుది మొదటి సమస్య ఎంపీగా మొదటి సమస్య పరిష్కరించి 6 నెలలలోపు డ్రైవేజ్ సమస్య పరిష్కరిస్తా మళ్ళీ మళ్ళీ హామీస్తున్నా 6 నెలల సమస్యల గెలవగానే వస్తాను 6 నెలల పరిష్కరించడం మళ్ళీ మీ ఊరికి వస్తా అది హామీ ఇస్తున్నా మీకు